తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో మొత్తం 28 చోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు జరిపారు. ముఖ్యంగా విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లోని కొన్ని కంపెనీల్లో అధికారులు సోదాలు జరిగాయి. సదరన్ కన్స్ట్రక్షన్, విఎస్ లాజిస్టిక్స్, శుభగృహ సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కంపెనీల్లో పెట్టుబడులు, బోగస్ కంపెనీలు, అక్రమ లావాదేవీలపై ప్రధానంగా దృష్టి సారించి సోదాలు నిర్వహించారు. కంపెనీలకు సంబంధించిన పెద్దలను ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఆదాయ పన్ను ఎగవేతకు సంబంధించిన వివరాలపై ప్రశ్నించారు. ఏపీ వ్యాప్తంగా ఐటీ అధికారుల సోదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు 8 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా సుమారు 12 గంటలు అవుతున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం ఏపీలో 28 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. విజయవాడ, గుంటూరు, అదేవిధంగా ప్రకాశం, విశాఖ, నెల్లూరు, శ్రీకాకుళం ఈ 6 జిల్లాల్లో కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా తొలుత రాజకీయ నేతల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతాయనే ప్రచారం జరిగినప్పటికీ ఈ రోజంతా కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 12 గంటల పాటు కూడా నిరంతరంగా అయితే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. వ్యాపార సంస్థల్ని కేంద్రంగా చేసుకుని ప్రధానంగా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఆదాయ పన్ను ఎగవేత, అదేవిధంగా ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉన్న వాళ్ళు, అదేవిధంగా అదనపు ఆస్తులకు సంబంధించి దానికి లెక్కా పత్రాలు లేని వారికి సంబంధించిన పూర్తి ఆధారాలని, అదేవిధంగా కీలక పత్రాలను అయితే ఈ సోదాల సందర్భంగా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రాథమిక సమాచారం కూడా ఉంది. మరోవైపు ప్రధానంగా రియల్ ఎస్టేట్, అదేవిధంగా నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థల మీద కేంద్రీకృతం చేసి ఈ దాడులు కొనసాగుతున్నట్టుగైతే మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా శుభగృహ, అదేవిధంగా సదరన్ డెవలపర్స్, మరోవైపు విఎస్ లాజిస్టిక్స్ వంటి ప్రధాన సంస్థల మీద ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి సుమారుగా 60 మంది అధికారులు అమరావతి ప్రాంతంలో అంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సోదాలు కొనసాగించారు. మరోవైపు ప్రకాశం జిల్లాతో పాటుగా మిగతా 3 జిల్లాలు విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో కూడా సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత బేద మస్తన్రావు ఇంట్లో 2వ రోజు కూడా సోదాలు కొనసాగి, మరోవైపు వైసీపీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే రామారావుకి పెట్టుబడులు పెట్టిన శుభగృహకు చెందిన సంస్థలో కూడా సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సేకరించిన వివరాలు, అదేవిధంగా స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లకు సంబంధించి ఒక ప్రధాన సమావేశాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిర్వహించే అవకాశాలున్నాయి. తొలుత 2 రోజుల పాటు కూడా ఏపీ వ్యాప్తంగా ఈ ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రోజున ఉదయం సోదాలు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, మీడియాలో కూడా టీడీపీ నేతల మీద టార్గెట్ చేసుకుని సోదాలు జరిగితేనే ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో 2వ రోజు సోదాలను కొనసాగించాలా వద్దా అనే దానికి సంబంధించి ఒక ప్రధాన నిర్ణయం కూడా ఐటీ శాఖ అధికారులు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. 2 రోజుల పాటు ఐటీ సోదాలను కొనసాగించాలా, ఈ ప్రచారం నేపథ్యంలో వెనక్కి తగ్గి ఒక గ్యాప్ తీసుకొని మరోసారి ఐటీ సోదాలను అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలనే దానికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే 2 రోజుల పాటు తీసుకోకుండా ఇప్పుడు వెనక్కి తగ్గడం వల్ల నెగిటివ్ ప్రచారం కూడా ఏమన్నా శాఖ మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 2వ రోజు కూడా సోదాలను కొనసాగించాలనే ఒక ఆలోచన కూడా అధికార వర్గాల్లో ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు 12 గంటల పాటు సోదాలు చేస్తున్నప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి. కాబట్టి ఇంకా కొంత వర్క్ రిమైనింగ్ మిగతా ఉంటుంది. కాబట్టి రేపు కూడా కంటిన్యూటీగా ఇదే సంస్థల్లో సోదాలు కూడా కొనసాగించాలనే ఆలోచనలో కూడా ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు అయితే ఆలోచిస్తున్నారు. ఆ దిశగా ప్రస్తుతం ఇంకా 28 చోట్ల కూడా ఐటీ అధికారుల సోదాలు అయితే ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఈ సోదాలకు సంబంధించి కొంతవరకు మాటల దాడి కూడా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు కూడా ఐటీ అధికారులకు ఎస్కాట్ని ఉపసంహరించుకునే దిశగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆయన కూడా ప్రకటించిన నేపథ్యంలో రేపు వెళ్లేటప్పుడు కూడా ఐటీ శాఖ అధికారులు పోలీసుల నుంచి ఎస్కాట్ని తీసుకుంటారా, లేకపోతే ఎస్కాట్ని కోరితే పోలీసు శాఖ అంగీకరిస్తుందా లేదా అనే దానికి సంబంధించి రేపు ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇది విజయవాడలో పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణ, శ్రీకాంత్, ఎన్టీవీ విజయవాడ.